ఆస్కార్ 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 ఇప్పుడు ఎక్కడ విన్నా ఇదే పేరు మార్మోగుతోంది. ప్రపంచమంతా ఈ అవార్డ్ వేడుకల కోసం కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్న సమయం రాని వచ్చింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు పాటకి అవార్డు వచ్చింది. ఇక తెలుగు రాష్ట్రాల్లోని ప్రజల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వారి చూపు మొత్తం ఆస్కార్ కి నామినేట్ అయినప్పటి నుంచి RRR పైనే ఉంది. ఇప్పటికే అంతర్జాతీయ వేదికపై గోల్డెన్ గ్లోబ్, క్రిటిక్ చాయిస్, హాలీవుడ్ ఫిల్మ్ క్రిటిక్ చాయిస్ అవార్డ్స్ అందుకుని సత్తా చాటిన RRR ఇప్పుడు సినీ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డుని గెలుచుకుంది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఈ సినిమాలోని నాటు నాటు సాంగ్ నామినేట్ అయింది. ప్రపంచ వెండి తెరపై తెలుగు వెలుగులు జిగేల్మంటున్నాయి. ఎక్కడ చూసినా ఆస్కార్ ఆస్కార్ అనే ముచ్చట వినిపించింది. RRR మూవీ నుంచి నామినేట్ అయిన నాటు నాటు పాట నాన్ స్టాప్ గా మారుమోగింది. దానికి సపోర్ట్ గా తెలుగు రాష్ట్రాల్లో కొత్త ఫీవర్ మొదలైంది. ఆస్కార్ అవార్డుకు అడుగు దూరంలో నిలిచిన RRR టీమ్ కి తెలుగు రాష్ట్రాల నుంచి ఒక రేంజ్ లో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అయితే RRR గురించి ఆ దేవుడికి కూడా వినతులు మారుమోగాయి. ఆస్కార్ కు నామినేట్ అయిన నాటు నాటు పాటకు అత్యున్నత అవార్డు దక్కాలని తెలుగు రాష్ట్రాల్లోని అటు ఎన్టీఆర్ ఇటు రామ్ చరణ్ ఫ్యాన్స్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధానోత్సవ వేడుకల్లో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. అతిథులకు స్వాగతం పలికే రెడ్ కార్పెట్ ఇప్పుడు రంగు మార్చుకుంది. పేరుకు మాత్రమే రెడ్ కార్పెట్, కానీ ఈసారి కనిపించేది మాత్రం షాంపెయిన్. ఈ ఆస్కార్ లో జిమ్మీ కిమ్మెల్ మూడవసారి హోస్ట్ గా చేస్తున్నాడు. కానీ అతను స్టేజ్ మీదకి రాకముందే వాలెట్ హబ్ దగ్గర బిగ్ డాన్స్ ఏర్పాటు చేశారు నిర్వాహకులు. ఇక ఆస్కార్ ఖర్చు మొత్తం $56.6 మిలియన్ అయింది. అయితే ఈసారి రెడ్ కార్పెట్ పేరుకు మాత్రమే, కార్పెట్ రంగు మాత్రం రెడ్ కాదు, షాంపెయిన్ కలర్ గా మార్చేశారు. ఆస్కార్ ఇప్పుడు ఎక్కడ విన్నా ఇదే పేరు మారుమోగుతోంది. ప్రపంచమంతా ఈ అవార్డ్స్ వేడుకల కోసం కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటుకి అవార్డు వచ్చింది. ఇక తెలుగు రాష్ట్రాల్లోని ప్రజల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వారి చూపు మొత్తం ఆస్కార్ కి నామినేట్ అయినప్పటి నుంచి RRR పైనే ఉంది. ఇప్పటికే అంతర్జాతీయ వేదికపై గోల్డెన్ గ్లోబ్, క్రిటిక్ చాయిస్, హాలీవుడ్ ఫిల్మ్ క్రిటిక్ చాయిస్ అవార్డ్స్ అందుకుని సత్తా చాటిన RRR ఇప్పుడు సినీ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డుని గెలుచుకుంది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఈ సినిమాలోని నాటు నాటు సాంగ్ నామినేట్ అయింది. ఆస్కార్ 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 ఇప్పుడు ఎక్కడ విన్నా ఇదే పేరు మారుమోగుతోంది. ప్రపంచమంతా ఈ అవార్డు వేడుకల కోసం కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్న సమయం రాని వచ్చింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు పాటకి అవార్డు వచ్చింది. ఇక తెలుగు రాష్ట్రాల్లోని ప్రజల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వారి చూపు మొత్తం ఆస్కార్ కి నామినేట్ అయినప్పటి నుంచి RRR పైనే ఉంది. ఇప్పటికే అంతర్జాతీయ వేదికపై గోల్డెన్ గ్లోబ్, క్రిటిక్ చాయిస్, హాలీవుడ్ ఫిల్మ్ క్రిటిక్ చాయిస్ అవార్డ్స్ అందుకుని సత్తా చాటిన RRR ఇప్పుడు సినీ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డుని గెలుచుకుంది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఈ సినిమాలోని నాటు నాటు సాంగ్ నామినేట్ అయింది. ప్రపంచ వెండి తెరపై
పై తెలుగు వెలుగులు జిగేల్మంటున్నాయి. ఎక్కడ చూసినా ఆస్కార్ ఆస్కార్ అనే ముచ్చట వినిపించింది. ట్రిపుల్ ఆర్ మూవీ నుంచి నామినేట్ అయిన నాటు నాటు పాట నాన్ స్టాప్ గా మారుమోగింది. దానికి సపోర్ట్ గా తెలుగు రాష్ట్రాల్లో కొత్త ఫీవర్ మొదలైంది. ఆస్కార్ అవార్డుకు అడుగు దూరంలో నిలిచిన ట్రిపుల్ ఆర్ టీమ్ కి తెలుగు రాష్ట్రాల నుంచి ఒక రేంజ్ లో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ట్రిపుల్ ఆర్ గురించి ఆ దేవుడికి కూడా వినతులు మారుమోగాయి. ఆస్కార్ కు నామినేట్ అయిన నాటు నాటు పాటకు అత్యున్నత అవార్డు దక్కాలని తెలుగు రాష్ట్రాల్లోని అటు ఎన్టీఆర్ ఇటు రామ్ చరణ్ ఫ్యాన్స్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధానోత్సవ వేడుకల్లో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. అతిథులకు స్వాగతం పలికే రెడ్ కార్పెట్ ఇప్పుడు రంగు మార్చుకుంది. పేరుకు మాత్రమే రెడ్ కార్పెట్, కానీ ఈసారి కనిపించేది మాత్రం షాంపెయిన్. ఈ ఆస్కార్ లో జిమ్మీ కిమ్మెల్ మూడవసారి హోస్ట్ గా చేస్తున్నాడు. కానీ అతను స్టేజ్ మీదకి రాకముందే వాలెట్ హబ్ దగ్గర బిగ్ డాన్స్ ఏర్పాటు చేశారు నిర్వాహకులు. ఇక ఆస్కార్ ఖర్చు మొత్తం 56.6 మిలియన్ డాలర్లు అయింది. అయితే ఈసారి రెడ్ కార్పెట్ పేరుకు మాత్రమే, కార్పెట్ రంగు మాత్రం రెడ్ కాదు, షాంపెయిన్ కలర్ గా మార్చేశారు. ఆస్కార్ ఇప్పుడు ఎక్కడ విన్నా ఇదే పేరు మారుమోగుతోంది. ప్రపంచమంతా ఈ అవార్డ్స్ వేడుకల కోసం కళ్ళల్లో వత్తులు వేసుకుని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటుకి అవార్డు వచ్చింది. ఇక తెలుగు రాష్ట్రాల్లోని ప్రజల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వారి చూపు మొత్తం ఆస్కార్ కి నామినేట్ అయినప్పటి నుంచి ట్రిపుల్ ఆర్ పైనే ఉంది. ఇప్పటికే అంతర్జాతీయ వేదికపై గోల్డెన్ గ్లోబ్ క్రిటిక్ చాయిస్, హాలీవుడ్ ఫిల్మ్ క్రిటిక్ చాయిస్ అవార్డ్స్ అందుకుని సత్తా చాటిన ట్రిపుల్ ఆర్ ఇప్పుడు సినీ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డుని గెలుచుకుంది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఈ సినిమాలోని నాటు నాటు సాంగ్ నామినేట్ అయింది.